ప్రైసలు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని మాట శ్రద్ధగా వినటానికి ఇష్టపడతాం. ఈ అనుభవంలో మనకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తమ్నేల్లో ఏమైనా ఉందంటే, ఈ అనుభవం నీకుందా? ఈ అనుభవం మనకు కావాలి. ఈ అనుభవం నీకుంది? చాలామందికి వ్యర్థమైన అనుభవాలు ఉంటాయి, ఉపయోగం లేని అనుభవాలు ఉంటాయి. కనుక ఒక్కొక్క అలవాటు అనుభవం అంటే ఒక ఈ వాడిక ఒక క్రమము. కనుక ఈ అనుభవాలు పెరగాలి. ఈ అనుభవాలు ఉన్నది అంటే యోబును మీరు తీసుకొస్తూ ఉన్నాను. యోబుకున్న అనుభవాన్ని చూస్తున్నట్లయితే, ఏంటి ఆయనకున్న అనుభవం, ఏంటి ఆయనకున్న అలవాటు, ఏంటి ఆయనకున్న వాడిక అంటే వాళ్ళకు క్రమం ఒకటి ఉంది. అరుణోదయాన్ని ఎలాగంట, అరుణోదయాన్ని దేవుని వెతికి అనుభవం. ఈ అనుభవం ఎంత మంచిది, మన కుటుంబానికి కావాలి కదా, మన సంఘానికి కావాలి, మన కలిగి ఉన్న వారందరం కూడా దేవుని వెతికి అనుభవం కావాలి. వై, ఎందుకు? కారణం ఏంటంటే, ఆయనే ఇక్కడ అంటాడు, వందవ దావీదు కీర్తనలు అంటాడు, యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయన మనం పుట్టించాడు. ఎవరు పుట్టించాడు? నిన్ను నన్ను కూడా ఆయన పుట్టించాడు. కాబట్టి ఆయన పుట్టించినప్పుడు విడిచిపెట్టట్లా, ఉచితంగా గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, చీకటిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇస్తున్న దేవుణ్ణి మనమేం చేయాలి అంటే ఆయన మనం ఎదగాలి. మనం అనుక్షణము అనుదినము నడుస్తున్నాము అంటే ఈ అనుభవంలో కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ అనుభవం మనకు కావాలి. ఈ అనుభవం నీ కుటుంబానికి కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు నడవగలిగితే, ఆ విధంగా నిలవగలిగితే, ఆ విధంగా నువ్వు బ్రతకగలిగితే మన చుట్టూ ఎంత బాగుంటుంది. దేవుణ్ణి వెతకటానికి ఎలా వెతకాలి? ఎదుకువాడు అంటే అరుణోదయాన్ని తన కుటుంబం అంతటితో కలిసి దేవుని వెతికిన అనుభవం ఏబులో ఉంది. అనుభవం, ఆ అనుభవం కుటుంబం అంతా ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుగుతారో, మొట్టమొదటిగా వాడు చెడుతనాన్ని విసర్జించాడంటండి ఏబు. అంటే నువ్వు ఏ కుటుంబం అయితే ఎవరైతే దేవుని వెతకటానికి ఇష్టపడతారో, చెడుతనం అనేది ఉండదు మనసులో కానీ, మనుషులు కానీ దేవుని మీదకి కలిగిన అనుభవం నీకుంటే, దేవునికి ప్రాణము, దేహం, ఆత్మ దేవుడికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఈ అనుభవం కావాలి. దేవుని వెతికే అనుభవం కావాలి. ఎందుకంటే మనము ఈ విధంగా జీవిస్తున్నాము అంటే ఆయన కృప. కారణం అనుక్షణము అనుదినము మన క్షేమముగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన దయను బట్టి ఆయన వెతకాలి. ఆయన వెతుకుతూ ఉండాలి. ఆయన వెతుక్కి ఆయనకి ఇష్టమైన అర్పణ చెల్లించాలి అంటూ ఉంటాడు దావీదు. అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను, నిత్యము ఆయన కీర్తిస్తాను. దేవుణ్ణి నిత్యము కీర్తించే అనుభవం దావీదు. నిత్యమును దేవుని కీర్తించగలిగితే, నిత్యము దేవుని ఆరాధించగలిగితే దేవుడు తప్పకుండా నేను మెచ్చుకుంటాడు. కనుక ఏ అనుభవం కలిగి ఉందంట, నిత్యము ఎల్లప్పుడూ యెహోవా సన్నిధించే నిత్యము ఆయన కీర్తిస్తాను. ఎందుకని? కనుక మన కలు పాపమని నిన్ను నీ కుటుంబాన్ని దాస్తూ కాస్తూ కాపాడుతున్న దేవుడు ఆయన. ఈ అనుభవంలో నువ్వు పెరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ అనుభవంలో నువ్వు నిలవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ అనుభవంలో మనము స్థిరపడాలి. ఈ అనుభవంలో మనమందరము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరికిస్తున్నాడు. ఈ అనుభవంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే నీవు ఆయనని ఎదుగుతానికి ఇష్టపడతావో, ఆయనతో గడపటానికి ఇష్టపడతావో, నా దేవుడు నిజంగా ఆయన కొరి దృష్టి నిత్యము నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఏబు గ్రంథంలో ఒక చక్కని మాట ఏముంటుందంటే, అక్కడ అంటాడు, ఏబుకు చుట్టూనంట దేవుడు కంచి వేశాడంట. తనకు కలిగినంత చుట్టూ కంచి వేశాడంట. కంచి వేసి ఎప్పుడైతే దేవుడు వెతుకుతావో, దేవుడు ఈ విల్ కేర్ ఫర్ యూ. ఆయన ఈ విల్ కన్సర్న్
అబౌట్ యూ. ఆయన ఈ విషయంలో శ్రద్ధ తీసుకోబోతున్నాడు, ఎందుకంటే నువ్వు ఆయన వెతుకుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన వెతకటానికి ఇష్టపడుతున్నావు కాబట్టి. నీ చుట్టూ నీ కలిగిన వారిన్న చుట్టూ కంచి వేస్తమే కాదు, నేను దీవించబోతున్నాడు, దర్శించబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చిపోతున్నాడు. నువ్వు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు, ఆయనకు భయపడటానికి ఇష్టపడుతున్నావు. అతడు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఈ అనుభవం నీకు కావాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఈ అనుభవంలో నువ్వు నడవాలి, మనం నిలవాలి. దేవుణ్ణి మనము, ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీకు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుషిస్తున్న దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి మనము తృప్తిపరచాలి. ఆయన వెతికి మనం ఎదికిన మనము ఆయన వెతికి అనుభవాన్ని బట్టి ఓకేనంటారా? ఇటు అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచాలి, సిద్ధపరచాలని మనం చూసుకుంటున్నాను. సిద్ధపరచాలి, సిద్ధపరచడమే కాదు ఆయన ఎదికే అనుభవం స్థిరపరచాలని మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరి హృదయాలు ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఈరోజు నీ మాటలు వింటున్న బిడ్డలందరికీ ఒక నూతన అనుభవంలో నైనా నూతన సంవత్సరం అడుగుపెట్టాం ప్రభా. 10 దినాలు దాటి వెళ్ళింది నైనా, మిగిలిన రోజులు కూడా ఏ అనుభవంలో మేము ఉండాలి అనేది సుట్టిగా స్పష్టంగా పరిశుద్ధాత్మతను మీరు మాట్లాడుతున్నారు. ఇద్దరు వాక్యం అందరి హృదయంలో మీరు ఫలింపచేయండి అయ్యా. మీరే ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని ప్రార్థిస్తూ ఇద్దరు వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డల పట్ల మేలు చేయండి. నేను భారతదేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి. భారతదేశంలో నైనా హాస్పిటల్స్లో లక్షల కొలది రోగులు ఉన్నారు. స్వస్థపరచగలిగిన దేవుడు మీరు ఒక్కరే. ఆయుష్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అద్భుతం చేసే దేవుడు అయ్యో గొప్ప దేవుడు, గొప్ప దేవుడు నాయన. నేను ప్రపంచ దేశాన్ని నెమ్మది ఇవ్వండి, పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచివేయండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని గొప్ప దేవుడే యేసయ్య నామములో ప్రార్థించి చేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.